నేను ఎవరినో కలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళాను అదే సమయంలో హిమాలయాల్లో మార్మిక సంపద ఎన్నో విధాలుగా సంరక్షించబడి ఉంది ఎన్నో ఎన్నెన్నో బహుశా ప్రపంచంలో మరెక్కడా కూడా ప్రపంచంలో ఎన్నో చోట్లు కొందరు తమ చుట్టూ శక్తుల్ని కొన్ని స్థితులను ఎప్పటికీ నిలిచి ఉండేలా వదిలివేసిన ఉన్నాయి కానీ నేను అనుకుంటాను అనుకోవడం కాదు నేను అన్ని చోట్లకు ప్రయాణించాను ప్రపంచంలో మరెక్కడ హిమాలయాలు చూసినంతమంది మార్మికులను ప్రపంచంలోని మరే ప్రదేశం చూసి ఉండదు ఈ గ్రహంలో మరెక్కడా లేదు మీరు కొంత సున్నితత్వాన్ని కలిగి ఉంటే అది కేవలం పర్వతం కాదు అది మరేదో అది నమ్మకం కాదు నేను హిమాలయాలను పవిత్రమైనవిగా నమ్మడం గురించి మాట్లాడడం లేదు చాలామంది యోగులు మార్మికులు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు బోధించరు కానీ తమ జ్ఞానాన్ని పంచుకోవాలనే కోరిక ఏమీ తక్కువ కాదు అందుచేత వారు వారి పనిని మరో రూపంలో వదిలి వెళ్తారు ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి వెల్లంగిరి పర్వతాలు చాలా శక్తివంతమైనవి మీరు ఏడో పర్వతం దాకా వెళితే ఎవరైనా ఉన్నారా మీరు ఏడో పర్వతం ఎక్కారా మీరు అక్కడికి వెళితే అది ఎంతో శక్తివంతమైన ప్రదేశం కొందరు యోగులు అక్కడ ఎలాంటి పరిస్థితిని ఉంచారంటే అక్కడ గొప్ప ప్రకంపనలు ఉంటాయి మీరు అక్కడికి వెళితే మీలో కొంత సున్నితత్వం ఉంటే అది మీ వెన్నెముక మూలం నుండి మిమ్మల్ని కుదిపేస్తుంది ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి మీరు దాని పట్ల సుముఖతతో ఉంటే సున్నితత్వం ఇంకా గ్రాహ్యత కలిగి ఉంటే యోగులందరూ తమ జీవితకాలంలో చేసిన పనులు పారంపర్యాన్ని అక్కడ మరో రూపంలో వదిలి వెళ్లారు మీకు అది ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఆ కోణంలో హిమాలయాలు ఎంతో సంపన్నమైనవి దాని చుట్టూ ఉన్న కేదార్ యుక్తేశ్వర్ వంటి ప్రదేశాలు ఎందరో జీవులను చూశాయి చూడండి మీరు మీ శరీరంతో పనిచేస్తే మీ కండరాలను ఉపయోగిస్తే ఆ పని యొక్క ఆయుర్దాయం కొంతకాలం వరకు ఉంటుంది అది ఆ తర్వాత మరణిస్తుంది కొన్ని కోట్ల మంది మనకంటే ముందు ఈ భూమి మీదకి వచ్చారు వారు చేసిన పనంత ఏమైంది వారు వదిలింది కేవలం వారి పునరుత్పత్తి ఫలితాన్ని మాత్రమే అంతకు మించి మరేమీ లేదు మీరు శరీరంతో పనిచేస్తే దాని జీవితకాలం అంతే ఉంటుంది మీరు మీ బుద్ధితో పనిచేస్తే దాని జీవితకాలం కొద్దిగా పెరుగుతుంది దాని అంతటదే పెరుగుతుంది కానీ మీరు ప్రాణశక్తితో పనిచేస్తే ఆ పార్శ్వం ఎప్పటికీ ఉంటుంది ఈ గ్రహం నశించినా సరే అది నిలిచే ఉంటుంది మీకు ఇంటర్నెట్ ఉన్నట్లుగానే యోగిక్ ఉంది మీరు సుముఖంగా ఉంటే మీరు అది గమనిస్తారు గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వాడు కాదు అతను ఇప్పటివాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఎంత సజీవంగా ఉన్నాడో అంతే సజీవంగా ఉన్నాడు అయితే ఇప్పుడు అతనికి ఈ భౌతిక శరీరపు కాన లేదు భౌతిక శరీరం ఒక అవరోధమే భౌతిక శరీరం నుంచి వచ్చిన దేనితో అయినా మీకు ఇష్ట ఇష్టాలుంటాయి అవునా కదా అందుకే ఒకసారి భౌతిక ప్రక్రియ నుండి విముక్తి పొందితే అప్పుడు అది మరింత ప్రభావవంతంగా సాధికారంగా ఉంటుంది